అసలు నువ్వు ఎవరనుకున్నావు? జమీందారు ఇంటికి పెద్ద కొడలివి, ప్రాణాలకి తెగించి నీ పసుపు కుంకుమల్ని కాపాడుకున్నా ధైర్యశాలివి నువ్వు. అత్తయ్య మామయ్యలకు నా పెళ్లి ఇష్టం లేదు. ఆ తర్వాత అర్థం చేసుకుని అత్తయ్య ఆశీర్వదించింది. స్వయంగా నీ సమక్షంలోనే అత్తయ్య నా మెడలో తాళి వేసింది. నా అదృష్టానికి ఆ రోజు పొంగిపోయాను. ఈ రోజు మామయ్య వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చిన ఉంగరాలు మార్చుకుంటున్నాను. మా పెళ్లిని మామయ్య కూడా ఒప్పుకొని ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నాను తల్లి. అత్తయ్య మామీలా ఇద్దరి ఆశీర్వాదాలు పొందాను. చాలు తల్లి, తృప్తిగా ఉంది. అత్తయ్యా, మీరు వంశీని తీసుకువెళ్ళండి. నేను కృష్ణవేణి కాసేపు గుళ్ళో మాట్లాడుకుని మీ వెనకే వస్తాం. అలాగేనమ్మా. వంశీ రానా అన్నా. మరి కృష్ణవేణి? కృష్ణవేణి వెనకే వస్తుంది, సరేనా? అలాగే బామ్మ. ఆలోచిస్తూ ఇంటి నుంచి వచ్చేశాను. మేడం, నేను కృష్ణవేణి, నేను ఒక ఇంటి ఆడపిల్లనే. నీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. కృష్ణవేణి, నీకు మీ మేనమామ మీద ఎంత ప్రేమాభిమానాలున్నాయో నాకీరోజు ఇంకా బాగా అర్థమైంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కృష్ణవేణి, ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టిళ్ళ మీద ఎంత మమకారం ఉంటుందో అత్తింటి మీద అంతే మమకారం ఉంటుంది. కానీ ఫంక్షన్ తర్వాత నీ మనసులో అత్తింటి మీద మమకారం ఒక్క క్షణం చచ్చిపోయింది కృష్ణవేణి.
కంటె మీ అక్కని తోడి కొడలుగా చేసుకోలేకపోయానన్న బాధ నీ మనసుని కలిచివేసింది కృష్ణవేణి। మ్యారేజ్ రిసెప్షన్ రోజు నీ మేనమామకు నీకు మధ్య ఉన్న పంతానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నువ్వు మానసికంగా ప్రిపేర్ అయ్యావు। వెయ్యి కళ్ళతో ఎదురు చూసావు కానీ నువ్వు అనుకున్నట్టుగా జరగలేదు। పైగా అరవింద్ త్రిశాలకు పెళ్లి చేస్తానన్న నా నిర్ణయంతో నువ్వు కృంగిపోయావు। నీ మేనమామ ఇంటికి దగ్గరయ్యే ఏ అవకాశం లేక కుమిలిపోయావు। అందుకే ఇల్లొదిలి వచ్చేసావు। నా జీవితం ఏంటని నిన్ను నువ్వు ప్రశ్నించుకొనుంటావు। నీ మనసులో కలిగే ఆక్రోశానికి ఆవేదనకి ఈ గుళ్ళో నీకు సమాధానం దొరికిందో లేదో నాకు తెలియదు। బట్ నీ ఆవేదనకి కారణం నేను, నీ ఆక్రోశానికి కారణం నేను। అందుకే నీతో పర్సనల్ గా రెండు విషయాలు మాట్లాడదామని వంశీని ఇక్కడి నుంచి పంపించాను। ఆ రోజు నీకిచ్చిన మాటను నేను నెరవేర్చలేకపోయాను। నా ఓటమిని అమ్మవారి ముందు నేను ఒప్పుకుంటున్నాను। అందుకే నేను ఒక నిర్ణయం తీసుకుని నీతో చెప్తున్నాను। ఇప్పటికైనా నేను మీ మేనమామ దగ్గరికి వెళ్ళి జరిగిన నిజమేంటో చెప్తాను కృష్ణవేణి। మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో, నువ్వెందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అన్నీ వివరంగా నేను చెప్తాను కృష్ణవేణి। అప్పుడు నువ్వు స్వేచ్ఛగా మీ మేనమామ దగ్గరికి వెళ్ళిపోవచ్చు। మీ మేనమామ దృష్టిలో వంశీతో పెళ్లి జస్ట్ బొమ్మల పెళ్లి కాబట్టి నీ పెళ్లి జరగలేదనుకుని మీ మామయ్య దగ్గరికి వెళ్ళిపో। నా మనసుకి ఈ మాట చెప్పడానికి చాలా కష్టంగా ఉన్నా చెప్తున్నాను కృష్ణవేణి। అదేంటి రత్నప్రభ గారి పెద్ద కోడలికి ఇంత గ్రాండ్ గా రిసెప్షన్ చేసి అందరికీ పరిచయం చేసి ఇలా చెప్తున్నారేంటి అని అనుకుంటున్నావా? నా ఈ నిర్ణయానికి కారణం నీ గొప్ప వ్యక్తిత్వం కృష్ణవేణి। ఆ రోజు గుళ్ళో మీ మామయ్యని ఎదిరించొచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు। మాట తప్పని నీ వ్యక్తిత్వాన్ని నా కళ్ళతో చూశాను। వంశీ చేతిలో చావు అంచుల వరకు వెళ్ళావు కానీ ఓర్పు సహనాన్ని కోల్పోలేదు। అలాగే నా కొడుకుతో సహవాసం చేశావు, సముద్రాన్ని ఈదావు, మా అందరి మనసులో గెలుచుకుని గొప్పంటి కోడలు అనిపించుకున్నావు, అది చూశాను। లక్ష్మి సమస్యని నువ్వే సాల్వ్ చేశావు। నువ్వే లేకపోతే మా జమీందారు కుటుంబం, మా వారసత్వం, మా వేల కోట్ల సామ్రాజ్యం ఏమైపోయేదో। మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడి మా ఇంటి దేవతవయ్యావు, అది ఈ మనసుకు తెలుసు। అలాంటి నువ్వు
ఒకే ఒక కోరిక నీ అక్కని తోడికోడల్ని చేయమని అడిగావు. నా నిర్లక్ష్యమో అలసత్వమో తెలీదు, అరవింద్ అలివేణిల పెళ్లి విషయంలో ప్లాన్డ్గా ఆలోచించలేకపోయాను. మాట తప్పాను కృష్ణవేణి. ఆ రోజు నేను 30 లక్షలిచ్చాక మీ మామయ్య కష్టం తీరిపోయింది. ఆ తర్వాత పెళ్లి రోజు మీ మామయ్యకి పెళ్లి ఇష్టం లేదు, నేను మాట తప్పుతున్నాను సారీ అని నువ్వు ఆ రోజు చెప్పుంటే నేను నిన్ను ఏమీ చేయలేకపోయేదాన్ని. బట్ నువ్వు మాట మీద నిలబడ్డావు. కానీ ఈరోజు నేను మాత్రం టోటల్గా ఓడిపోయాను కృష్ణవేణి. ఇచ్చిన మాటని నెరవేర్చలేకపోతే అది చావుతో సమానం. దేన్నైనా సహిస్తాను కానీ ఈ గిల్టీ ఫీలింగ్ని నేను తట్టుకోలేను. అందుకే షూట్ చేసుకోవాలనుకున్నాను. కానీ అలా చేస్తే నీ సమస్య తీరదని నాకు అర్థమైంది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు నీ మేనమామ కావాలి, అదే నీకు ముఖ్యం. అందుకే నువ్వు ఏమనుకున్నా, బయట ప్రపంచం ఏమనుకున్నా సరే, నీ అత్తారింటికి వెళ్ళిపో కృష్ణవేణి, వెళ్ళిపో. నేను చెప్పాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. నాకెవరూ లేరు అన్న నిస్సహాయ పరిస్థితుల్లో నువ్వు ఆలోచిస్తే నీకోసం, నీ స్నేహం కోసం, నీ ప్రేమ కోసం ఆరాటపడే ఒక వ్యక్తి ఉన్నాడు. నా కొడుకు వంశీకృష్ణవేణి. టైంకి భోజనం పెట్టకపోతే గొడవ చేసే వంశీ ఈరోజు కృష్ణవేణి లేకపోతే భోంచేయను అన్నాడు. నీకు తెలుసా, ఫస్ట్ టైం వాడు నువ్వు కనిపించలేదని నిన్ను వెతుక్కుంటూ బయటకు వచ్చేశాడు. వాడికి భార్య అంటే తెలియకపోవచ్చు, తాళి అంటే తెలియకపోవచ్చు, 7 అడుగుల పరమార్థం అస్సలు తెలియకపోవచ్చు. బట్ నీకోసం వాడి మనసులో గొప్ప స్థానం ఉంది కృష్ణవేణి. గొప్ప స్థానం ఉంది. నేను చెప్పాలనుకున్న 2 విషయాలు చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం కృష్ణవేణి. మేడం, నీ ప్రేమాభిమానాలు, నీ నిజాయితీ, నీ గొప్పతనం నాకీరోజు కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. నా దృష్టిలో మీరెప్పుడూ గొప్ప మనసున్నవాళ్ళు. జమీందారి ఇంటి పెద్ద కొడలిగా నాకెంత గౌరవం ఇచ్చారంటే మీ స్థాయి కంటే ఎక్కువగా అభిమానించారు, హోదా ఇచ్చారు. ఇంత గొప్ప మనసు ఏ అత్తయ్యకుంటుంది మేడం. బట్ ఆ దేవుడు మనిద్దరినీ ఒకే బోనులో నిలబెట్టి దిక్కుదోచని పరిస్థితుల్లో పెట్టేశాడు. మనిద్దరి పరిస్థితి ఒకటే అని నాకు తెలుసు మేడం. మీరన్నట్టుగా ఒక్క క్షణం
నేను అన్ని మర్చిపోయాను. నాకు నా మేనమామ కావాలి, మేనమామ కుటుంబం కావాలి అని పిచ్చిగా ఆలోచించాను. కానీ ఆడపిల్లకి పెళ్ళయ్యాక పుట్టిల్లు ఎంత ముఖ్యమో అత్తిల్లు కూడా అంతే ముఖ్యం. ఆ రెండు బంధాలు రెండు కళ్ళని అర్థమైంది. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ఆ రెండు బంధాల మధ్య బ్యాలెన్సింగ్ గా ఉండొచ్చు అన్న గొప్ప విషయం నాకు అర్థమైంది మేడం. ప్రశ్నలతో అత్తింటి గడప దాటి అమ్మవారి గడపకొచ్చాను. ఆ అమ్మవారే నాకు సమాధానం చెప్పారు. మనోజ్ నిద్రపోలేదా? లే తాతయ్య, నువ్వు డిస్టర్బెన్స్ గా ఉంటావని ఎక్స్పెక్ట్ చేశాను మనోడా. నా ప్రయాణం ముగింపుకొచ్చింది తాతయ్య. లేదు మనోజ్, ఇప్పుడే నీ ప్రయాణం మొదలైంది. నా కల్లోకొచ్చిన అమ్మాయి నా పేషెంట్ భార్య అని తెలిసాక ఒక్కడు కూడా ముందుకు వేయటం నాకు ఇష్టం లేదు తాతయ్య. నీ మానసిక సంఘర్షణ నాకు అర్థమైంది మనోజ్. ఒక సైకియాట్రిస్ట్ కి ఎదుటి వ్యక్తి పర్సనల్ విషయాల్లో ఎంతవరకు వెళ్లాలో దానికి ఒక లిమిట్ ఉంటుంది తాతయ్య. నీకు ఆ స్పృహ ఉన్నప్పుడు గిల్టీగా ఫీల్ అవుతూ ఎందుకు మనోజ్? తాతయ్య, సైకియాట్రిస్ట్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. ఒకవేళ హద్దు దాటితే? సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? వంశీకి నేను ట్రీట్మెంట్ చేయలేను తాతయ్య. నాకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ని సజెస్ట్ చేస్తాను. నేను యుఎస్ కి తిరిగి వచ్చేస్తాను తాతయ్య. ఏంటి
తాతయ్య నవ్వుతున్నారు. మనవడా, దశావతారాల్లో పరశురామ అవతారం తెలుసు కదా? తెలుసు తాతయ్య. అందులో పరశురాముడు తండ్రి జమదగ్ని తన భార్యలో అపవిత్రమైన భావనలు వచ్చి అపచారం జరిగిపోయిందని ఆక్రోశంతో తన కొడుకు పరశురాముణ్ణి తల్లి రేణుకతలను ఖండించమంటాడు. పరశురాముడు మారు మాట్లాడకుండా గండ్రగొడ్డలతో తల్లి తలను నరికేస్తాడు. మహాభారత యుద్ధంలో నేను చంపేది తన తాత ముత్తాతల్ని, తన అన్నదమ్ముల్ని, ఈ యుద్ధం వద్దని అర్జునుడు అస్త్ర సన్యాసం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు నిజమే తోడబుట్టిన వాళ్ల రక్తం కలజోటో ఎందుకులేని చెప్పలేదే. అది కర్తవ్యం.